నాగోల్ రామాలయం వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని అదుపుతప్పి ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో 20 అడుగుల దూరంలో గాల్లో తేలుతూ పడ్డాడు. కారు ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరాడు. అనంతరం అదే వేగంతో కారు స్తంభం ఢీకొని ఆగింది. నాగారంలో నివసించే జయకుమార్ నాగోల్లోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో ఉద్యోగి. గురువారం మధ్యాహ్నం సమయంలో నాగోల్లోని రామాలయం వద్ద నడుస్తూ సంస్థ కార్యాలయం వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారులోని మహిళ సైతం అతన్ని వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించారు. ప్రాణాపాయం లేదని సమాచారం. Thank you.